లక్ష్మయ్యమ్మ, ఎంత గొప్ప తల్లమ్మో లక్ష్మీదేవి, ఎంత సత్తరి తల్లమ్మో లక్ష్మీదేవి, ఎంత గొప్ప తల్లమ్మో లక్ష్మీదేవి, ఎంత సత్తరి తల్లమ్మో లక్ష్మీదేవి. కొలిచేటి భక్తులకు ఆ తల్లి కొంగు బంగారమౌను ఓయమ్మ, కొలిచేటి భక్తులకు ఆ తల్లి కొంగు బంగారం. లక్ష్మీదేవి చరితం విన్నా పుణ్యమంట, ఆ దేవి వ్రతమును చేసిన ధన్యులంట. కష్టాలు ఎన్నున్న కడదేర్చు శ్రీలక్ష్మి, కష్టాలు ఎన్నున్న కడదేర్చు శ్రీలక్ష్మి, కష్టాలు ఎన్నున్న కడదేర్చు శ్రీలక్ష్మి. లక్ష్మీదేవి వ్రతమును చేసిన వారు ధన్యుల దూరు ఓయమ్మ, లక్ష్మీదేవి వ్రతమును. ఇవ్వమా
సాగిరి, మందర గిరిని నిలప సాగిరి. ఎంతకు నిలవదమ్మా పర్వతం ఆలోచించుతున్నారు వసురులు, ఎంతకు నిలవదమ్మా పర్వతం ఆలోచించుతున్నారు వసురులు. ఆలోచించి వెంటనే వసురులు విష్ణువును ప్రార్థించిరి ఓయమ్మ, ఆలోచించి వెంటనే వసురులు విష్ణువును ప్రార్థించిరి ఓయమ్మ. అప్పుడు ఆ విష్ణు కురుమావతారంతో కడలి లోతుకు పోయి మందర గిరిని దీపు మీదనైతే ఆపినాడోయమ్మ, దీపు మీదనైతే ఆపినాడు. అప్పుడు రాక్షసులు దేవుళ్ళు కడలి చిలుక వట్టిరి ఓయమ్మ, అప్పుడు రాక్షసులు దేవుళ్ళు కడలి చిలుక వట్టిరి ఓయమ్మ. కాలం గడుతూ ఉన్నది కానీ ఏమి కానరాదు వాళ్లకు, కాలం గడుతూ ఉన్నది కానీ ఏమి కానరాదు వాళ్లకు. అయినను వాళ్ళు అలసిపోకుండా పట్టుదలతోటి పాల కడలిని చిలుకుతూ కడలి అందున విషము వచ్చినాది ఓయమ్మ. శ్రీలక్ష్మి చరితం వినరే ఓయమ్మలు, ఆ దేవి లీలలు వినరే మాయమ్మలు. భయపడి ఆ వసురులు ఓయమ్మ శివుణ్ణి ప్రార్థించిరి వెంటనే, లక్ష్మీదేవి పురాణం ఎంతో రమ్యమైన ఓయమ్మ మాయమ్మలు. పట్టు వదలక వాళ్ళు కడలి చిలుక వట్టిరి ఓయమ్మ, అయినా పట్టు వదలక వాళ్ళు కడలి చిలుక వట్టిరి ఓయమ్మ. మళ్ళీ ఆ కడలి యందు ఒక కామధేను వచ్చెను అప్పుడు, మళ్ళీ ఆ కడలి యందు ఒక కామధేను వచ్చెను అప్పుడు. ఆ కామధేనువు ఇంద్రునికైతే బహుమతిగాను పంపించి వారు పాల సముద్రము చిలుకుతూ ఉన్నారు, పాల సముద్రము చిలుకుతూ ఉన్నారు, పాల సముద్రము చిలుకుతూ ఉన్నారు. ఆ పాల కడలి యందు అప్పుడు ఓ దివ్య తేజం పుట్టే ఓయమ్మ, ఆ పాల కడలి యందు అప్పుడు ఓ దివ్య తేజం పుట్టే ఓయమ్మ. ఆ దివ్య తేజమే ఓయమ్మ శ్రీలక్ష్మి అవతారము మాయమ్మ, ఆ దివ్య తేజమే ఓయమ్మ శ్రీలక్ష్మి అవతారము. దిక్కులు పిక్కటిల్లే అప్పుడు ప్రకృతి పులకరించే ఓయమ్మ, శ్రీలక్ష్మి చరితం వినరే ఓయమ్మలు, ఆ దేవి లీలలు వినరే మాయమ్మలు. ఆ వింతను చూసిన దేవుళ్ళు బ్రహ్మకు మొరపెట్టిరి వెంటనే, లక్ష్మీదేవి పురాణం ఎంతో రమ్యమైన ఓయమ్మ మాయమ్మలు. బ్రహ్మదేవుడు బాగా ఆలోచించి శ్రీలక్ష్మీదేవిని ఆ విష్ణుమూర్తికి అర్పించినాడు ఆ బ్రహ్మదేవుడు, అర్పించినాడు ఆ బ్రహ్మదేవుడు, అర్పించినాడు ఆ బ్రహ్మదేవుడు. అప్పుడు విష్ణుమూర్తి ఓయమ్మ హృదయాన చేర్చుకునే శ్రీలక్ష్మిని, అప్పుడు విష్ణుమూర్తి ఓయమ్మ హృదయాన చేర్చుకునే శ్రీలక్ష్మిని. అప్పుడు భూలోకంలో ఓయమ్మ పూల వర్షం కురిసే శంకృశీర నెల ఎందున శ్రీలక్ష్మి జన్మించినాదమ్మ, భక్తుల కాపాడ భూలోకం మీద అవతారం ఎత్తింది, భూలోకం మీద అవతారం ఎత్తింది, భూలోకం మీద అవతారం ఎత్తింది. మార్గశీర లక్ష్మి వారములు తల్లి.
లక్ష్మీ పురాణ కథను వినరోయమ్మ. ఎంత నిష్ఠతో నీ విన్నా అంత పుణ్యమమ్మ మీకు. శ్రీ లక్ష్మి చరితం వినరే ఓయమ్మలు, ఆ దేవి లీలలు వినరే మాయమ్మలు. శ్రీ లక్ష్మి వ్రతమును చేసిన జన్మ ధన్య మగును ఓయమ్మ. లక్ష్మీదేవి పురాణం ఎంతో రమ్యమైన ఓయమ్మ మాయమ్మలు. చేసేవారు అన్నాడు. దానికి నారదుడు ఇంతకు ముందు
వ్రతం ఏమిటి ఎట్లా చేయాలే వివరంగా నాకు వివరించుమంటూ ఆ ముసలవ్వ అడిగింది లక్ష్మిని. ఆ ముసలవ్వ అడిగింది లక్ష్మిని. ఆ ముసలవ్వ అడిగింది లక్ష్మిని. అప్పుడు లక్ష్మీదేవి ఓయమ్మ ఈ విధంగా చెప్పెను మాయమ్మ. అప్పుడు లక్ష్మీదేవి ఓయమ్మ ఈ విధంగా చెప్పెను. ముగ్గులేయక
మాటలు చెప్పి లక్ష్మీదేవి బయలుదేరుతున్నది అక్కడి నుంచి. అట్టి మాటలు చెప్పి లక్ష్మీదేవి బయలుదేరుతున్నది అక్కడి నుంచి. ఆ మాటలు విన్న భక్తురాలు సంతోషించి నాది ఆ తల్లి. ఆ మాటలు విన్న భక్తురాలు సంతోషించి నాది ఆ తల్లి. శ్రీ లక్ష్మీదేవిని ఆ గిరిజన స్త్రీ కరుణిష్టతోని నిత్యము లక్ష్మిని ధ్యానిస్తూ మెచ్చుకొని లక్ష్మీదేవి ధనధాన్యం కలిగించేను అప్పుడు. భక్తికి మెచ్చుకొని లక్ష్మీదేవి ధనధాన్యం కలిగించేను అప్పుడు. ఆమె గురిసే పోయి అక్కడ మేడయ్యి వెలసినాది మాయమ్మ. ఆమె గురిసే పోయి అక్కడ మేడయ్యి వెలసినాది మాయమ్మ. అంతేగాక గిరిజన స్త్రీ గర్భాన ఐదుగురు పుత్రులు జన్మించినారు లక్ష్మీదేవి కృపతోని సంతోషంగున్నారు. దేవి బంగారు బిందెలన్నీ పోయి మట్టి కుండలుగా
శిర లక్ష్మీ.